సమాజాన్ని చెరిపేవారే సెలబ్రిటీలైతే, బాగు చేసేవారిని ఏమనాలి లేదా బాగు చేసేవారు ఏమనరు? మొదటి భాగాన్ని చివరి వారం మనం ఆలకించాం. ఆలోచించినటువంటి విషయాలన్నీ కూడా ప్రస్తుత వర్తమాన కాలంలో నిజ నిర్ధారణ చేయబడినటువంటి విషయాలు, మనకు మన కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నటువంటి విషయాలు. అవును, సమాజానికి చీడల్లా పట్టిన, సమాజాన్ని భయంకరమైనటువంటి వక్రత్రోవలో నడిపిస్తున్నటువంటి నాయకులకి, మేధావులకి, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి జలగల్లాంటి స్వార్థపరులకి, పట్టం కడుతున్నది ఈ అమాయక ప్రపంచం, ప్రజానీకం, వారే ఈరోజు సెలబ్రిటీలుగా కొనసాగటం అనేటువంటిది ఈ ప్రపంచానికి పట్టినటువంటి దుర్గతి. అమాయకత్వంతో, అజ్ఞానంతో, మరింత మూర్ఖత్వంతో వీరిని అందరినీ వెంబడిస్తూ అరుపులతో, కేకలతో జిందాబాద్ అంటూ వీరిని అంధలాలకు ఎక్కిస్తున్నారు. అప్పుడు వారు కూడా సహజంగానే మేము చేస్తున్నది మంచిదేనేమో అనేటువంటి భ్రమలో వారు ఉన్నారు. తప్పు చేస్తున్నటువంటి వారు ఈరోజు అంత సంతోషంగా, అంత ధైర్యంగా, మరింత ఉత్సాహంగా వారు ఎంచుకున్నటువంటి విధానంలో వెళుతున్నారు అని అంటే అది ప్రజలు ఇస్తున్నటువంటి ప్రోత్సాహమే అని చెప్పక తప్పదు. ప్రియా దేవుని వారలరా, అంటే ప్రపంచ వ్యవస్థ అంతా కూడా గాడి తప్పిపోయింది అని చెప్పటానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. అయితే ప్రపంచము ప్రారంభము నుండి పతనములోనికి వెళ్ళిపోతున్నదే కానీ ప్రగతిలోనికి వెళ్ళిపోతున్నట్టుగా, ఎదుగుతున్నట్టుగా మనకు కనబడదు. డబ్బు, ఇండ్లు, ఆస్తులు, ఐశ్వర్యాలు, టెక్నాలజీ, రకరకాలైనటువంటి రంగాలలో అభివృద్ధి, పురోగతి సాధిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ దానికంటే వేగంగా తమను తాము చెరుపుకునేటువంటి, ఆరోగ్యం పరంగానైతేనేమి, మానవత విలువల పరంగానైతేనేమి, మిగిలిన మనిషికి దీర్ఘకాలికంగా మంచి చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో దీనికంటే రెట్టింపు స్థాయిలో వెనకకి వెళ్ళిపోతున్నాడు. అవును, ఆ గొప్ప జీవితాలు లేవు, ఆ గొప్ప మంచితనాలు లేవు. మనిషి ఈనాడు స్వార్థ ఆలోచనలతో ఎంత ఉచ్చస్థితిలో ఉన్నాడో ఆనాడు
నిస్వార్థమైనటువంటి విషయంలో కూడా మనిషి ఊహించనంత ఎత్తులో ఉన్నాడు. గతంలో కొందరి చరిత్రలను మనం ఆలోచించాం. ఇది ప్రపంచము గుర్తించినటువంటి చరిత్ర. ప్రపంచ మేధావులు అనబడుచున్నటువంటి వారు గుర్తించినటువంటి చరిత్ర. దానికి కారణాలు చాలా ఉన్నాయి. వాడు మా దేశపు వాడేనా, మా మతపు వాడేనా, మా ప్రాంతపు వాడేనా అని అతన్ని గుర్తించటం మూలంగా మాకేమైనా ప్రయోజనం ఉందా? ఇలా రాజకీయపరంగాను వ్యవస్థీకృత విషయాల పరంగాను వారిని పెద్దగా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ప్రిలరా, యోబు అనేటువంటి ఒక వ్యక్తి, ఈయన ఆసియా ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాటి ఊరు అనేటువంటి ప్రాంతపు వాస్తవ్యుడు. ఈయన అధికారికంగా రాజేమి కాడు, దేవుని కృపను బట్టి ఆశీర్వాదాన్ని బట్టి ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. అయినప్పటికీ ఈయనకు గర్వము కానీ లేదంటే స్వార్థము కానీ ఇంకో రకమైనటువంటి వక్రపూట ఆలోచనలు మట్టుకైన అతనిలో కనబడలేదు. స్నేహితులు అతని మేలు కోరి అతని యొద్దకు వచ్చి అతనితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, నువ్వేదో తప్పు చేస్తేనే కానీ ఈరోజు నీకు ఈ దుర్గతి పట్టింది, లేదంటే నువ్వెందుకు శాపగ్రస్తుడవుతావు, నేనేం చెయ్యలేదని నీకు నీవుగా హెచ్చించుకుంటున్నావు, సమర్థించుకుంటున్నావు, కానీ ఏదో ఒక తప్పు నీవు చేసే ఉంటావు అని అన్నారే కానీ ఏ తప్పు చేశాడో మాత్రం వారు చెప్పలేకపోయారు. అక్కడే యోబు గారి యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వ విలువ మనకు ఎంతో గొప్పగా కనబడుతూ ఉంటుంది. ఆయన కొన్ని మాటలలో తాను చెప్పుకున్నాడు, తనకు తానుగా చెప్పుకున్నాడు కదా అని అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే అలా చెప్పుకుంటే ఆ మాటలకి ఈ బైబిల్లో స్థానం ఉండదు. ఒకవేళ ఉన్నా వెంటనే దేవుడు దాన్ని ఖండిస్తూ రాస్తాడు, రైట్? కానీ యోబును మెచ్చుకున్నాడు, యోబు లాంటి వాడు లేడు అని అన్నాడు అప్పటికీ, రైట్? అలాంటి యోబు తన జీవిత ప్రారంభంలో ఎంత గొప్పగా ఉన్నాడు అంటే అది ఆయనకు మాత్రమే గొప్ప కాదు, ఆనాటి తరానికి గొప్ప, ఆ ప్రజలకు గొప్ప, వారికి మాత్రమే గొప్ప కాదు, దేవునికి కూడా గొప్ప. అంత గొప్పవాడు యోబు. ఎంత గొప్ప అంటే దేవుడు ఎంత మురిసిపోయాడంటే ఎంత గర్వపడ్డాడు, చెప్పుకోవడానికి తనకంటూ ఒకటి దొరికాడు. నా కుమారుడైనటువంటి యోబు సంగతిని నీ వెరిగితివా? చాలా అంటే ఆయన యోబు జీవితానికి అది ఇంకే ఆస్తులు కావాలి, ఏ అధికారాలు కావాలి, అవసరం లేదండి. అలాంటి ఒక కితాబునిచ్చేటువంటి ఒక మాట మన జీవితంలో ఒక్కటి వస్తే చాలండి, ధన్యులం మనం, ధన్యులం. అలాంటి యోబు యొక్క జీవితం
కళ్ళకు కట్టినట్టుగా ఈ 29వ అధ్యాయము 7వ వచనములో నుండి మనం చూస్తాం. 29వ అధ్యాయము 7వ వచనములో నుండి ఆయన అధికారికంగా రాజు కాకపోయినప్పటికీ ప్రజలందరూ కూడా ఆయన యుద్ధకు వచ్చారట. ఏం పరిష్కరించమని? మా వివాదములను పరిష్కరించుము అని, మా వ్యాజ్యములకు న్యాయము తీర్చుము అని. నిజంగా చదువులు చదివి పట్టాలు పుచ్చుకొని ఉద్యోగ ప్రవేశాలు పొందుకొని న్యాయవాదులై న్యాయమూర్తులై జీతాలు పుచ్చుకొని వృత్తిగతంగా ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వాడి యుద్ధకి ప్రజలు తప్పనిసరి వెళతారే కానీ మాకు న్యాయం తీరుస్తారు అనేటువంటి భరోసాతో వెళ్తారా? కానీ ఇక్కడ పట్టాలు లేవు, పట్టభద్రులు లేరు సామాజికంగా లోకపరంగా. ఇక్కడ ఫీజులు లేవు, అధికారికంగా అడ్వకేట్లు లేరు, కానీ మాకు న్యాయం తీర్చగల న్యాయవంతుడు ఆయనే అని వెతుక్కొని ఆయన యుద్ధకు మరీ వెళ్ళారు అని అంటే ఆయన యొక్క ఔన్నత్యము దేదీప్యమానముగా వెలుగుతున్నది ఆ రోజుల్లో. ఆ దీపాన్ని చూసి వెళ్ళారంతే, ఆ దీపాన్ని చూసి వెళ్ళారు. అలా వారికి న్యాయము తీర్చడానికి ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు. ఆ వేదిక మీద తాను ఆసీనుడవటానికి వెళుతున్నప్పుడు పురపు వీధిలో ఎలాగుండేదట అంటే చూడండి, స్వాగతం. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకున్నప్పుడు భయం. భయాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏమైనా చేస్తాడేమో అనే భయం, రెండవది అంత గొప్ప వ్యక్తిత్వము కలిగినటువంటి వ్యక్తికి నేను కనబడితే నాలోని లోపాలు ఏమైనా ఆయనకు కనబడతాయేమో అని అనుకొని భయపడేటువంటి విధానం ఒకటి. మరి ఇందులో ఏ రకమైనటువంటి భయం? ఈ కింద ఉన్నటువంటి డేటా అంతా మనం గమనిస్తూ ఉంటే ఏ రకమైనటువంటి భయం వారిలో ఉందో, ఏ రకమైనటువంటి గౌరవం వారిలో ఆయన పట్ల ఉందో మనకు అర్థమైపోతుంటుంది. యవనస్తులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలబడిరి. పహిల్మాన్ వచ్చిండు అనుకోండి, వాడు దుష్టుడు దుర్మార్గుడు, వాడిని చిన్న చూపు చూసినట్టుగానో గౌరవించినట్టుగానో ఎవడైనా కొంచెం టెక్కు ప్రదర్శించినట్టుగానో కనబడితే ఇక వాడు అంతు చూసేట రకం అనుకోండి. వాడు మన వీధికే వచ్చాడు, మన ఇంటికే వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? లేచి నిలబడి దండాలు పెడతారు. అదో భయం. మరి ఏ భయం? వీడు ఏం చేస్తాడో భ్రష్టుడు, లేచి నిలబడితే పోవాలా అనుకుంటాడు, అంతే. పీడ, పీడ వదిలించుకోవటానికి సమస్య పరంగా వాడు లేవటం అనేటువంటి జరుగుతుంటాం. భయం అనొచ్చు, భయం. భయాన్ని బట్టి లేచి నిలబడ్డాడు. భయమును బట్టి లేచి నిలబడటం వేరు, గౌరవముతో లేచి నిలబడటం వేరు. వృద్ధులు సహితము లేచి నిలబడ్డారు అని అంటే, వృద్ధులు అనేసరికి కొంత ఎక్స్క్యూజింగ్ అనేటువంటిది ఉంటుంది, సిటిజన్షిప్ కదా, రైట్?
నిలబడ లేనటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎదురుగా వచ్చేటువంటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నవాడైనప్పటికీ నిలబడలేదనుకోండి, ఎవరైనా ఏమని అర్థం చేసుకుంటారు? వచ్చే నాయకుడు కూడా లేవలేని స్థితి కాబట్టి కూర్చున్నాడు, మనం తప్పట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ వృద్ధులు సైతము లేచి నిలబడ్డారు అని అంటే యోగు పట్ల వారికి ఉన్నటువంటి గౌరవాన్ని ఆ విధంగా వ్యక్తీకరించారు వాళ్ళు. వృద్ధులు సహితము లేచి నిలబడ్డారు. అంటే ఇప్పుడు ఒక యోగుల్లో వారు ఏం చూసి ఉండాలి? రైట్, చూస్తాం మనం. ఒకరేమో దాగుకున్నారు, మరొకరేమో లేచి నిలబడ్డారు. అఫీషియల్స్ ఎవరు? రాజులు, ప్రధానులు, ఇంకా ప్రభుత్వపరమైనటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, మామూలుగా చెప్పాలంటే చట్టపరంగా వాళ్ళ అఫీషియల్స్ ఈయన అనఫీషియల్, ప్రోటోకాల్ రాంగ్ అవుతుందట. అయినప్పటికీ అక్కడ ప్రోటోకాల్స్ ఏం లేవు, పక్కకు పెట్టేశారు. అధికారులు, ప్రధానులు ఉన్నారండి వాళ్ళు. ప్రధానులు అంటే చీఫ్స్, విఐపీలు, వివిఐపీలు, ప్రధానులను, అధికారులను, మా అధికారులు మాట్లాడుట మాని అంటే నోరెక్కడన్నా పొరపాటున తెరవగలని, తెరుచుకోగలని, మౌనముగా ఉన్నారు, మాట్లాడుట మాని నోటి మీద చెయ్యి వేసుకుని, అంటే యోబు గారు వస్తున్నారంటే మనం మాట్లాడేదేమీ ఉండదు, ఇక మాట్లాడకూడదు. ఆయన ఎదుట మనం మాట్లాడేదేమీ ఉండదు, మనం మాట్లాడి భంగం కలిగించకూడదు. తర్వాత ప్రధానులు మాట్లాడక ఊరకొనిరి, వారి నాలుక వారి అంగిలికి అంటుకొనిను, అంటే మూసిన నోరు తెరవలేదు. తర్వాత నా సంగతి చెవినబడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. ఎందుకు అదృష్టవంతునిగా ఎంచుకున్నారు వాళ్ళందరూ? నయీం తెలుసు కదా మీకు, నయీం మనోడు, మనోడు అంటే హైదరాబాద్ వాస్తవ్యుడు అని. అంటే యోగు అంటే చాలా దూరపు, చాలా కాలం క్రితం నాటివాడు కాబట్టి ఎవరో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాం. వాస్తవానికి ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా, దేవుడి పరంగా ఆలోచిస్తే యోగు మనోడు 100%. రైట్, అయితే ఈ నయీం ఇక్కడ మీరు గమనించినట్లయితే వీళ్ళందరూ మాట్లాడక ఊరుకున్నారు, తగినటువంటి గౌరవాన్ని ఇచ్చారు. నయీం గారి సమయంలో అతని విషయంలో కూడా మాట్లాడినటువంటి వారు ఎవరు లేరు. తర్వాత బయటకు వచ్చారు గుప్పలు గుప్పలుగా చనిపోయిన తర్వాత. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అది ఏ రకమైనటువంటి భయం? భయం అంటే చంపుతాడేమో అని, ఏమైనా చేస్తాడేమో అనేటువంటి భయం. పిల్లరా, వ్యత్యాసాలు. ఒక మంచివాడికి, ఒక దుర్మార్గుడికి సమాజం ఇచ్చేటువంటి విలువలు బయటికి ఒక విధంగా, ఒకే విధంగా కనబడినప్పటికీ అంతర్గతంగా ఆ ఉద్దేశము వేరువేరుగా కలిగి ఉంటుంది. రైట్, ఈ యోగు నా సంగతి చెవినపడిన ప్రతి వాడు నన్ను అదృష్టవంతునిగా ఎంచెను. నయీం బ్రతికున్నన్ని రోజులు తనెరిగినటువంటి వారు, తన చుట్టూ ఉన్నటువంటి వారు ఏమని అనుకుంటుండేటువంటి వారు? వారు అలాగే అనుకుంటుంటారు, అవునరా? ఇంత ప్రభుత్వమే ఇతనికి సపోర్ట్ చేస్తుంది,
పోలీసు వ్యవస్థే ఇతనికి సపోర్ట్ చేస్తుంది. ఇన్ని భూములు ఇన్ని ఆస్తులు కూడా పెట్టుకున్నాడు అదృష్టవంతుడు. అనుకోకుండా ఉండలే ఉండి ఉండకపోయారు అని అనుకోవడానికి లేదు, అనుకోవడానికి అవకాశం ఉంది. మరికొంతవరకు వీడి పాపం పండకపోతుందా ఏనాడో నాడు వీని కథ ముగిపోతుందా అని చెప్పి అనుకునేటువంటి వారు కూడా ఉంటారు. అతడి విషయంలో అనుకునేటువంటి విధానం వేరు, యోబు లాంటి వ్యక్తి విషయంలో అనుకునేటువంటి విధానం వేరు. యోబును అదృష్టవంతుడు అని అన్నారు అనంటే ఏ రకంగా అనుకోవడానికి అవకాశం ఉంది? ప్రిల్లరా, ఆస్తికి ఆస్తి ఉంది ఆయనకి. ఇదిగో అధికారం. ఏ యుద్ధాలు చేస్తేనో తెచ్చుకున్నటువంటి అధికారం ఏం కాదు, అది ప్రజలు తాము ఇచ్చినటువంటి అధికారం. పైగా న్యాయం తీరుస్తున్నటువంటి వాడు, సమాజమంతా గౌరవిస్తున్నది, గొప్పగా ఆశీర్వదించబడినటువంటి వాడు. ముఖ్యంగా యెహోవా తన వెంట ఉన్నాడు. ఇంతకంటే ఇంకేం కావాలి అనుకున్నటువంటి ఎరిగినటువంటి సమాజము, ఇతడు అదృష్టవంతుడు. నేను కంటబడినటువంటి ప్రతి వాడు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చాను. ఏమని సాక్ష్యం ఇచ్చి ఉండాలి? నేను కంటబడిన ప్రతి వాడు అంటే నన్ను చూసిన నన్ను ఎరిగిన ప్రతి వాడు నా గూర్చి సాక్ష్యమిచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చి ఉంటారు? ఇవన్నీ కూడా మనకు ఎలా కనబడుతున్నాయంటే వాళ్ళు వారు కనపడకుండా పోయారు, వీళ్ళు నేర్చిల్లబడ్డారు, వీళ్ళు సాక్ష్యం ఇచ్చారు అని అంటే మనం పాజిటివ్గానే అని ఎందుకు అనుకోవాలి? నెగిటివ్గా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది కదా అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ కిందికి వెళ్ళినట్టయితే ఇంకా ఎలయనగా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని నేను విడిపించి తిని. మొరపెట్టిన దీనులను, దీనుడు అంటే ఎలా ఉంటుందండి అది? నిన్న మొన్నటి న్యూస్, జర్నలిస్ట్ మన మధ్యలో ఉన్నాడు, ఇక్కడ ఆదిలాబాద్లో ఒక ప్రాంతపు వ్యక్తి సెక్రటరీకి వచ్చాడు, హరీష్ రావును కలవడానికి ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం ఏనాడో బ్రతకమని 3 ఎకరాలు ఇచ్చిందంట, పండ్ల తోటలు పెట్టుకో బ్రతకమని చెప్పి మొక్కలు కూడా ఇచ్చిందట, అవి పెట్టుకున్నాడు. 3 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాడు, అని వ్యయప్రయాసం ఉంటుంది. ఇక పంట చేతికొస్తుంది అని అనగా ఏదో ప్రాజెక్టు క్రింద ఆ 3 ఎకరాల భూమిని ప్రభుత్వం హస్తగతం చేసుకున్నది. ఇప్పుడు నేను బ్రతికేది ఎలా అని అధికారులను అడిగితే తగిన పైకం కట్టిస్తాము అని అన్నారే కానీ ఇంతవరకు కట్టించినటువంటి వారు లేరట. కలెక్టర్ను కలిశాడు, రేపు మాపని దాటవేశాడు, తప్పితే దానికి పరిష్కారం చూపలేదు. తహసీల్దార్ మొదలుకొని కలెక్టర్ వరకు ఎంతరికి ఎన్ని విధాలుగా మొరపెట్టుకోవాలో అన్ని విధాలుగా మొరపెట్టుకున్నాడు, లాభం లేదు. ఒకనొక సమయంలో సంబంధించిన మంత్రిని కూడా కలిశాడు, అయినా ఫలితం లేకుండా పోయింది. ఇక చివరికి ఏదో ఒకటి తేల్చుకోవాలి అని చెప్పి తన భార్యను తన పిల్లలను తీసుకుని సెక్రటరీకి వస్తే మంత్రి హరీష్ రావును కలవాలని వెళ్ళినప్పుడు హరీష్ రావు గారి యొక్క సెక్రటరో లేదంటే పర్సనల్ అసిస్టెంటో ఎవరు ఏంటి విషయం అని చెప్పి అడిగితే ఇదయ్యా అని అన్నప్పుడు నువ్వు వెళ్ళి మీ జిల్లా కలెక్టర్ను కలువమని చెప్పేసి పంపించేసాడట. ఇక నాకు న్యాయం జరగదు, నేను 3 సంవత్సరాలు దీని మీద కష్టపడ్డాను, నాకు మరొక ఆధారము లేదు అని కుటుంబానికి డబ్బులు ఇచ్చి భోజనం చేయమని హోటల్కి పంపించాడు. ఆయన మాత్రం
వెంట తెచ్చుకున్న పురుగుల మందుని తాగాడు. ఇప్పుడు ఆయనది ఏ స్థితి? అతి దైన్యకరమైనటువంటి విషయం. చచ్చిపోయిన మందు తాగిన తర్వాత అక్కడ సిబ్బంది అంతా కదిలింది. అదేదో ముందే కదిలితే అయిపోతుంది కదా. అలాంటి దీనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదరించటంలో ఈయన ముందు వరుసలో ఉండేటువంటి వాడు. అమ్మా నాన్న లేరు, అనాథ. అన్నందిని ఛానల్ అవుతుంది, డొక్క పీక్కుపోతుంది. ఎక్కడో విందు జరుగుతున్నట్టే కనబడితే ఓపిక కూడగట్టుకొని తనకున్నటువంటి చిప్పను చేత పట్టుకొని అక్కడికి వెళ్ళింది. లోనికి రానివ్వటం లేదు, అలాగని బయటికి తీసుకొచ్చి ఎవరు పెట్టడం లేదు. అలా దారి పక్కన ఒక మూలన చూస్తూ నిలబడుతూ ఉన్నది. ఆ పరిస్థితి ఏంటి? దైన్యమైనటువంటి పరిస్థితి, దీనమైనటువంటి పరిస్థితి. అలాంటి వారు ఉన్నట్టుగా ఈయనకు కనబడినా, తన దృష్టికి వచ్చినా, నేను మీకున్నాను అనేటువంటి భరోసా ఇచ్చి తీసుకొని వచ్చి అన్నం పెట్టి వస్త్రమిచ్చి గూడిచ్చి ఆదరించేటువంటి మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఆయన. దీనులకు మొరపెట్టినటువంటి దీనులను తండ్రి లేని వారిని, సహాయము లేని వారిని నేను విడిపించి తిని. తండ్రి లేని వారిని విడిపించటం ఏంటి అంటే దాని అర్థం తండ్రి లేని లోటును నేను తీర్చాను, వారికి నేనే తండ్రినైపోయాను. ఒక తండ్రిగా వారికి ఏం చెయ్యాలో అవి నేను చేశాను. ఇంకా ఎవరిని చెరపట్టబడిన వారిన విడిపించింది? సహాయము లేనటువంటి వారిని అంటే ఆ సమస్యలో నుండి విడిపించాడు అని దాని అర్థం. సహాయము లేనటువంటి వారు అంటే ఆ సమస్యలో నుండి వారిని విడిపించి తిని నశించుటకు. ఇక్కడ ఆయన క్యారెక్టర్ ఏందో, ఆయన ఔన్నత్యం ఏందో మరి అర్థం చేసుకోవాలి. నశించుటకు సిద్ధమై ఉన్న వారి దీవెన నా మీదికి వచ్చాను. చావాలనుకున్నారట కానీ వారిని అందరినీ చేరదీశాడు, మంచి బ్రతుకునిచ్చాడు, భవిష్యత్తు బాగుంది అని వారు మనసారా అనుకునేటట్లుగా చేశాడు. అప్పుడు ప్రాణపు అంశుల దాకా వెళ్ళినటువంటి వారు కదండి. మరి ఇప్పుడు బ్రతకాలనేటువంటి ఆశ ఆకాంక్ష వారిలో కలిగించాడు కాబట్టి వారు ఏమంటున్నారట, చల్లగా ఉండయ్యా, నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు చల్లగా ఉన్నంతకాలం మా పోటి వారి బ్రతుకు బంగారమయమైపోతుంది. ఆశీర్వదించారు, నశించిపోయేటువంటి వారు ఆశీర్వదించారు అని అంటే ఇప్పుడు యవనస్తులు ఎందుకు దాక్కుని ఉండి ఉండాలి, వృద్ధులు ఎందుకు నిలబడి ఉండి ఉండాలి, అధికారులు ఎందుకు మౌనంగా ఉండి ఉండాలి, నోటి మీద వేలేసుకొని ఉండి ఉండాలి? అర్థమైపోతుంది మనకి ఇప్పుడు, రైట్? అంత గొప్ప వ్యక్తిత్వం, అంత గొప్ప వ్యక్తిత్వం, సెలబ్రిటీ అనబడి పిలువబడుచున్నటువంటి ఈనాటి వారిలో ఎవడిలోనైనా అలాంటి అంతటి దాతృత్వము ఉన్నదా, అంతటి వ్యక్తిత్వం ఉన్నదా, అంతటి ఆదర్శప్రాయమైనటువంటి విలువలతో కూడినటువంటి జీవితం ఎవడిలోనైనా మచ్చుకైనా కనబడుతుందా? ఎవడు సెలబ్రిటీ? ఎవరు సెలబ్రిటీస్? ఎవరు సెలబ్రిటీస్? ఈయనలో ఉన్నాయండి విలువలు, ఈయనలో ఉన్నాయండి ఆ వ్యక్తిత్వాలు, ఆ మంచితనము. కానీ దీని దగ్గరికి వచ్చేసరికి చాలా చీఫ్గా అలాంటి ఆలోచనే ఒక సంకుచిత స్వభావము కలిగినటువంటి ఆలోచన.
అలాంటి తత్వమే ఒక అర్థం పర్థం లేనటువంటి మూర్ఖత్వపు ఆలోచన. విధవరాండ్రా హృదయమును సంతోషపెట్టి తిని నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని కనుక ఆ నీతి నన్ను ధరించాను. ఈయన నీతినే వస్త్రముగా ధరించుకున్నాడట, నీతినే వస్త్రముగా ధరించుకున్నాడట. ఒక మంచి భర్త మనసున్న భర్త తన భార్యను తనను వల్లే ప్రేమించుకుంటున్నటువంటి భర్త తండ్రైన తానే, ఇప్పుడు తల్లైన తానే, సహోదరుడైన తానే, స్నేహితుడైన తానే, అన్నీ తానై ఆమెను గొప్పగా చూసుకుంటున్నాడు అనుకోండి, ఆదరిస్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ భార్య ఏమనుకుంటుంది? నాకు భర్త అనేవాడు ఉంటే ఇలాంటి వాడే ఈయనే నాకు భర్తగా ఉండాలి. ఎడబాటునో మరణాన్నో ఆమె ఊహించుకోలేదు. ఒకవేళ అదే జరిగితే తట్టుకోలేదు. నాకు ఇలాంటి భార్య ఉండాలని తాననుకుని అంతగా ప్రేమిస్తున్నప్పుడు నాకు అలాంటి భర్త ఉండాలని ఆ భార్య తాను అనుకుని తానంతగా ప్రేమిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒకరికి ఒకరము అన్నట్టుగా ఒకరికి ఒకరం తోడు, ఒకరం లేకుండా మరొకరం లేము అన్నంత గొప్పగా ఆ బంధం దృఢపడిపోతుంది. రైట్? ఇప్పుడు నీతిని ఈయన అంతగా ప్రేమిస్తే తిరిగి నీతి కూడా ఏమనుకున్నదట, నాకు ఇలాంటి వాడు కావాలి అని అనుకున్నదట నీతి. ఇది మనం బాగా అర్థం చే అలంకారప్రాయంగా చెప్పినటువంటి విషయం. రైట్? దీన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అంత గొప్ప నీతిమంతుడు నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయన అంటే నిలువెల్లా న్యాయము. గుడ్డివారికి నేను కన్నులై తిని. ఇది ఎలా గుడ్డివారికి ఎలా కన్నులవుతాడు? అప్పుడు ఏదో ట్రాన్స్ప్లాంటేషన్ ఏం లేదు, ఇంకొక కన్ను తీసి ఇంకోటి పెట్టడం అనేది, లేదా ఈయన కళ్ళు తీసి వాళ్ళకు పెట్టిండి అనేది ఏం లేదు. గుడ్డివారికి నేను కన్నులనై తిని, కుంటి వారికి పాదములనై తిని. అంటే దాని అర్థం ఏంటన్నమాట, గుడ్డివారికి కన్నులు లేకపోవటం మూలంగా ఏ సమస్యనైతే వారు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యనంతటినీ తాను తొలగించాడు అని దాని అర్థం. కళ్ళు లేకపోవటం మూలంగా ఏం పని చేసుకోలేకపోతున్నాడో, ఎక్కడికి నడవలేకపోతున్నాడో, ఇంకెన్నెన్నో సమస్యలు ఉంటాయి కదండి, అవన్నీ తీర్చినటువంటి వాడు. ఇంకా పక్క నుండి మరే నీ కనులేవు కదరా అనటే, ఉండి మాత్రం నేనేం చేసుకోవాలరా, ఇప్పుడు నాకు కళ్ళు లేకపోయినా సరే నాకు కావలసినవన్నీ సమకూడి జరుగుతున్నాయి, ఇక నీ కళ్ళను అదనంగా ఏం చేసుకోవాలి నేను అన్న ఆ గొప్ప భావన కలిగించాడు. రైట్? కుంటివారికి నేను పాదమునై తిని, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ పాట పాడారు, విడుదల చేశారు, క్యాసెట్లు అమ్ముకున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఎవరు పుట్టుమచ్చయ్యారు? ఎవరు పుట్టుమచ్చయ్యారు? నేను వారికి పాదమునై తిని అని అన్నాడు. అంటే దాని అర్థం వారు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళేటట్లుగా చేయగలిగాడు. అంటే నడిచి ఏం చేసుకోవాలో అవన్నీ ఈయన చేయగలిగాడు. ఇది అందరికీ సాధ్యం కాదండి. ఇలాంటి వారు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో యోబు ఒకడు. అరుదైనటువంటి వ్యక్తులనే ప్రముఖులు అని అంటాము. మరి యోబు ప్రముఖుడు కాదా? అంటే సెలబ్రిటీ కాదా? సెలబ్రిటీ కాదా చెప్పండి, ఎవరిని సెలబ్రిటీ అనాలి?
వారికి పాదమునై తిని దరిద్రులకు తండ్రిగా ఉంటిని. ఎరుగని వారి వాజ్యమును ఎరగని, నా వారు నాకు తెలియదు, నేను వాళ్ళు తెలియదు, అయినప్పటికీ ఎలాగనో అలా కలుసుకున్నాము. ఇప్పుడు వారి వాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని దుర్మార్గుల దౌడ పళ్ళను ఊడగొట్టి తిని వారి పళ్ళలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని. అంటే వాళ్ళు అక్రమంగా పేదవారి యొద్ద లాక్కున్నటువంటి వాటిని అన్నింటినీ మళ్ళా విడిపించి వారికి వారికి చెల్లించారు. కానీ ఈరోజు ఏం చేస్తారు? వాడి దవడలలో ఏదంత మాంసం ముక్క ఇరుక్కుపోయింది అని అంటే, అంటే వాడు తిన్నది మరి నాకు కూడా ఇంతరా అని చెప్పేసి వాడి దవడకు వీని పనులు వేసి లాక్కు తినేరు. అలాంటి నీచమైనటువంటి వ్యవస్థ ఉంది, నీచమైనటువంటి వ్యవస్థ ఉంది. యోబు చూడండి ఎంత గొప్ప ఔన్నత్యంలో ఉన్నాడు. ఇలా మనం అందరం ఆలోచించుకుంటూ వస్తే ఒక పేతురు ఆయన మాటలు చెబితే వేలకు వేలు మారారు. నిజంగా అలా మారటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఒక మనిషిలో మార్పు తీసుకురావటం అనేటువంటిది పెద్ద కళ. అది సామాన్యమైనటువంటి విషయం కాదు, ఎందుకంటే అందులో సమస్యలు ఎన్నో ఉంటాయి, ఎన్నో సాధక బాధకాలు ఉంటాయి. వేలకు వేలు మార్చినటువంటి వాడు, ఆ మార్పు అనేటువంటిది వారి నోట నేను మారాను అని చెప్పుకునేంతవరకు మాత్రమే కాదు, చేతలలో ఏం చేశారండి వాళ్ళందరూ? వారికి ఉన్నటువంటి చార స్థిర ఆస్తులను అమ్మి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని వారి వారి అక్కర కొలది వారికి పంచి పెడుతూ ఎవరికి ఏ కొదవయు లేకుండా ఉంటూ ఉన్న దాంట్లో కూడా ఏది తమదని అనుకునకుండా ఇంత గొప్ప మనసు రావాలి అని అంటే ఎంత మెచ్యూరిటీ రావాలి చెప్పండి, ఎంత పరిపక్వత రావాలి, ఎంత పరిపక్వత, అంత పరిపక్వత. ఇదిగో ఈ మహానుభావుడి ద్వారా ఆ ప్రజలకు వచ్చింది. సమ సమాజము స్వచ్ఛమైన సామ్యవాదము అనేటువంటిది ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా వచ్చిన దాఖలాలు చరిత్ర ఉన్నదా అనంటే అది మొదటి శతాబ్దంలో ఆ ఇజ్రాయేలు ఆ యెరూషలేము పరిసర ప్రాంతాలలో వచ్చింది. నిజంగా వీళ్ళకు చరిత్ర తొవ్వేటువంటి శక్తి సామర్థ్యాలు ఏమైనా ఉంటే, ఏదో 16, 17, 18 శతాబ్దాలకు సంబంధించినటువంటి విషయం కాదు, మొదటి శతాబ్దానికి సంబంధించినటువంటి విషయం అక్కడ అంత గొప్పగా మనకి కనబడుతుంటుంది. దాని అంతటికి కారణం ఈ వ్యక్తి. ఇక పౌలు మనందరికీ తెలిసిందేనండి, యేసు ప్రభుల వారి తర్వాత ప్రపంచములో ఆధ్యాత్మిక ప్రభంజనం సృష్టించినటువంటి వాడు పౌలు. అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేరు. తాను రాసిన ఒక్కొక్క ఉత్తరం ప్రపంచానికి ఒక్కొక్క దిక్సూచి, అంత గొప్పగా విస్తృతపరచగలిగాడు. దానికి ఆయన పడిన పాటలు అన్నీ కావు. ఆయన శ్రమలు అని అంటే ఒక చిట్టా మొత్తం చదువుకున్నాం మనం కదా. ఆయనను ఇక నేనేమి చెప్పుదును అని స్టార్ట్ చేశాడు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది నిజంగా అది. ఇప్పుడు ఎరిగిన మన అందరికి కూడా అనిపిస్తుంది, నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది, నేను కూడా అంత సాధించాలి. అంత పేదరికంలో ఉండి అంత అవమానాల పాలై అన్ని దెబ్బలు తింటూ అన్ని రకాలైన సమస్యలను ఫేస్ చేస్తూ అంత గొప్ప ఆధ్యాత్మికతని ఈ ప్రపంచంలో ప్రతిష్ఠించగలిగాడు అని అంటే అది అందరికీ సాధ్యం కాదండి, అందరికీ సాధ్యం కాదు. ఇది ఈయనకు మాత్రమే సాధ్యమైంది అన్నప్పుడు ఆయన ఎంత సెలబ్రిటీ అండి, ఎంత గొప్ప ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఎస్, ఆయన ప్రముఖమైనటువంటి వ్యక్తి.
బ్రతుకంతటిలో కూడా తెరిచిన పుస్తకం ఆయనది, తెరిచిన పుస్తకం అండి. అలాంటి వ్యక్తి ఏమన్నాడు, నాకు చచ్చిపోవాలని ఉంది లాభం, చావైతే లాభం, చావైతే లాభం, లాభమును అలా ఉంచి ఏమన్నాడు, బ్రతుకుట క్రీస్తే. ఇప్పుడు నేను బ్రతికి ఉన్నానన్న, నేను బ్రతికి ఉన్నానంటే మిమ్మును బట్టి, మిమ్మును బట్టి అవసరమై ఉన్నది. నేను మీకోసమే బ్రతుకుచున్నాను, ఇక నేను మీకోసమే కష్టపడతాను, మీకోసమే పర్యటన చేస్తాను, మీకోసమే నా ఊపిరి అని అన్నాడు అని అంటే ఎలా ఉంటుందండి అది, ఎలా ఉంటుంది? కోసము కాదు అనంటే మనం మాట్లాడుకునేటువంటి మాటలకి జీవించేటువంటి జీవితానికి చాలా తేడా అండి. ఇది ఎప్పుడు అందుతుంది? ఈ వ్యత్యాసం ఉన్నంతకాలము ఇది వీడు సామాన్యుడు, దీని స్థానంలోనికి వచ్చినాడు వీడు అసామాన్యుడు. ఎస్, అప్పుడు ప్రముఖుడు. మనం అందరం అంత గొప్ప స్థితిలోనికి ఎదగలగాలి. పౌలు అది సాధించాడు. కేవలం ఏదో బోధ చేసుకునేటువంటి పరిస్థితికి పరిమితమైపోలే ఆయన. యెరూషలేములో కరువు వచ్చేసింది, యెరూషలేములో పేదవారు ఉన్నారు, వారికి ఆదరణ లేకుండా పోయింది. అది వీరికి తెలిసింది. తెలిసిన వెంటనే ఈయన ఎక్కడెక్కడైతే సంఘాలు కట్టాడో వాళ్ళందరికీ మెసేజ్ పాస్ చేశాడు, ఇది పరిస్థితి, మనం ఆదుకోవాలి. మరి అదే కదా మన ప్రభు మనకు చెప్పింది, మన ప్రేమ చూపించుకోవాలి, మనం వారిని ఆదరించాలి అని చెప్పి చెప్పగానే ఆ సంఘస్థులందరూ తలా ఇంత చేసి మూటగట్టిస్తే ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు. రోమపత్రిక 15:25 రోమపత్రిక 15:25 అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. దేనికోసం వెళ్తున్నాడు? పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి యెరూషలేమునకు వెళ్ళుచున్నాడట. ఎందుకట కింద చెప్తున్నాడు? ఎందుకంటే యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము పరిశుద్ధులలోని బీదలైన వారి నిమిత్తం ఇదిగో ఈ నా జర్నీ అని అన్నాడు. బీదలైన వారి నిమిత్తం నా జర్నీ. ఒక బోధకుడికి బోధ మాత్రమే కాదండి, ఇలా ఆదరించగలిగేటువంటి మనసు కూడా ఉండాలి. బోధకుడికి బోధ ఉండాలి, ఆదరించే మనసు ఉండాలి, మంచి వ్యక్తిత్వం కూడా ఉండాలి. నేను బోధ చేస్తాను, మీరు ఏది విన్నారో దాని ప్రకారంగా చేయండి, నేనేం చేస్తున్నానని మాత్రం నాకోసం నా వైపు చూడకండి అని అంటే అఫ్కోర్స్ అది నిజమేమేమో కానీ అలాగని నేను ఎలాగైనా బ్రతుకుతాను అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక విశ్వాసే నీవు దేవుని యొక్క ఉత్తరమై ఉండాలి అని అన్నాడు ఒక విశ్వాసిని. పౌలు గారు ఏమన్నారు? మీరు ఉత్తరములై ఉన్నారు అని అన్నాడు. విశ్వాసులే ఉత్తరములై ఉండాలి అని అంటే మరి బోధకులు ఏమై ఉండాలి? పుస్తకాలై ఉండాలి కదా, గ్రంథములై ఉండాలి, అంత గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. విన్న మాటలను బట్టి, వ్యక్తిత్వాలను బట్టి కూడా మనుషులు ప్రభావితము అవ్వటానికి అవకాశం ఉంటుంది. అది చాలా అవసరం. అలాంటిది ఏదో పౌల్లో కనబడుతుంది, పేతురులో కనబడుతుంది, ఎంతోమంది మహానుభావులలో కనబడుతుంది. ఈ ప్రముఖులు ఎవరో ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడండి, వారి జీవితాలు ఏంటో ఇక్కడ చెప్తున్నాడు. ఈరోజు సెలబ్రిటీస్ అనబడుతున్నటువంటి వారిని వీరితో కంపేర్ చేయాలి, వాళ్ళ స్థానాలు ఎలా ఈక్వల్ ఉంటాయా, వ్యత్యాసాలు ఉంటాయా. చూడండి ఒకసారి మీరు గమనించండి, హెబ్రీయుల రాసిన పత్రిక 11:32 నుండి, హెబ్రీయుల రాసినటువంటి పత్రిక 11:32 నుండి
ఇకను నేను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకునిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరణ పొందిరి, కొందరైతే మరీ శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరీ బంధకములను, ఖైదును అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గంతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. సంచరించిరి వీరికి ఈ లోకము యోగ్యమైనది కాదు. అంటే వాళ్ళు ఇక్కడ ఉండటానికి ఈ లోకము యోగ్యమైనది కాదు అని అంటున్నాడు. ఎవడైనా ఒక నిమ్న జాతికి సంబంధించినటువంటి వ్యక్తి గుడిసెలోనికి ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి వస్తున్నాడని తెలిసిందనుకోండి, ఎలా ఫీల్ అవుతాడు? నా ఇంటికే జక్కయ్య ఇంటికి ఏసయ్య వస్తాను అని చెప్పినప్పుడు ఏమనుకున్నాడు? పాపినైన నా ఇంటికి పరిశుద్ధుడైన ప్రభు యేసా, నాకు అర్హత ఉందా? ఒక ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి తన దాసులో, కుమారులో కాయలబడితే అయ్యా మా ఇంటికి రా అని పిలిచాడు, సరే పదా అని ప్రభు అంటే, అయ్యా నా ఇంటికి వచ్చేంత యోగ్యుడను కాను, మీరు మాట సెలవియండి అయ్యా, మీరు మాట సెలవియండి అయ్యా. యోగ్యుడను కాను అని అంటే దాని అర్థం ఏంటి? నాకు అర్హత అంటే మీన్స్ నేను పాపిని, లేకుంటే నా జీవితం ఒక మోస్తారు, కానీ మీ అంతటి వారు పాదం మోపే అంత గొప్ప ఇల్లు కాదది అనుకున్నటువంటి కాలం ఉంది. రైట్. అలాగే ఒక సుంకరి ప్రార్థన చేసేటప్పుడు ఆకాశం వైపు ముఖం చూపెట్టడానికి మనసు రాలేదట ఆయనకి. అంటే ధైర్యం చాలకనంటే నా పాపము కానీ దేవునికి నేను ఎలా చూపెట్టేది అనుకున్నాడు. అంటే అక్కడ మనకి ఏమర్థమవుతుంది? ఒక పాపి పరిశుద్ధమైనటువంటి స్థలంలో కాలు మోపడానికి కానీ, లేదంటే ఒక పరిశుద్ధుడు పాపి లేదా అపరిశుద్ధమైనటువంటి స్థలంలో పాదం మోపటానికి కానీ సరికాదు అనేటువంటి భావన ఉంది. అలాగే ఈ పాప ప్రపంచములో ఇదిగో ఇందాక చెప్పబడినటువంటి ఈ జాబితాలో ఉన్నటువంటి వ్యక్తులు ఉండదగిన వారు కారు. అంటే ఈ ప్రపంచానికి అర్హత లేదు, ఈ ప్రపంచానికి అర్హత లేని గొప్ప స్థానములో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఎవరు సెలబ్రిటీలు చెప్పండి పిల్లలు, ఎవరు సెలబ్రిటీలు పిల్లరా? అంటే గొప్ప గొప్ప ఫామ్ హౌజ్లు ఉండొచ్చు, గెస్ట్ హౌజ్లు ఉండొచ్చు, డూప్లెక్స్ బంగ్లాలు ఉండొచ్చు, ఎన్నెన్నో ఫెసిలిటీస్ ఉన్నటువంటి భవంతులు ఎన్నో ఉండొచ్చు, అయినా అవి వీళ్ళకు సరి తూగవు, ఇవి సరిరావు సరిరావు. అంత గొప్ప అండి, అంత గొప్పవారు ప్రముఖులు అంటే వారు, ప్రముఖులు అంటే వారు. ఇక ఏసయ్య జీవితం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం లేదు, మనం ప్రతిరోజు చదివేది అదే. ఆయన ఎవరు కానీ ఎన్నెన్నో తప్పుడు ఆలోచనలతోటి మా దేశపు వాడు కాదను, మా మతపు వాడు కాదను, మా విగ్రహాలను సమర్థించని వాడను, ఇంకెన్నెన్నో ఆలోచనలతోటి ఆయన గొప్పతనాన్ని
ఆయన ఇచ్చిన సందేశాన్ని దూరం పెట్టుకుంటున్నారే కానీ ఆయన్ని మరి గుర్తించడానికి ప్రయత్నం చేయటం లేదు. అరే ప్రముఖులెందరో ఉన్నారండి, ప్రముఖులెందరో ఉన్నారు. మరి ఇన్ని ప్రస్తావించుకున్నటువంటి మనము నేర్చుకోవలసింది ఏంటి? ఇప్పుడు ఎవరినో దూషించడానికో ఎవరినో తప్పుపట్టడానికో మాత్రమే ప్రసంగం పరిమితం అయిపోకూడదు. అరే సమాజానికి మెసేజ్ ఇవ్వాలి, ది సేమ్ టైం మనము మెసేజ్ని పొందాలి, అందులో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించాలి. వీరు సెలబ్రిటీస్ అన్నప్పుడు మరి వాళ్ళ వ్యక్తిత్వాలు మనలోనికి రావాలి, వాళ్ళంత గొప్ప స్థానంలో ఉండటానికి మనమును ప్రయత్నం చేయాలి. మరి మనం సెలబ్రిటీస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇదిగో వీళ్ళందరినీ మార్గదర్శకం చేసుకుని అంత గొప్పగా జీవించాలి. ప్రత్యేకంగా అంత గొప్పగా ఉండటానికి మనకు కూడా ఉద్దేశించి సూచించబడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వీలైతే వేరే పాఠాలలో వాటిని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యూ.